సిద్దిపేట జిల్లా ఉస్నాబాద్ ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో టీఆర్ఎస్ పార్టీ సభ్యత్వం తీసుకుని ప్రమాదవశాత్తు మృతి చెందిన 9 మంది మృతుల కుటుంబాలకు ఎమ్మెల్యే సతీష్ కుమార్ పార్టీ తరపున ఇన్సూరెన్స్ చెక్కులను పంపిణీ చేశారు. లేవు సార్ ఇంకొకరు ఎవరు హుస్నాబాద్ నియోజకవర్గం లోపల టిఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు వారందరూ కూడా అనుకోకుండా యాక్సిడెంట్ ద్వారానో చనిపోతే ఆ కుటుంబాలన్నిటి కూడా ప్రతి ఒక్క వ్యక్తి కూడా ఇన్సూరెన్స్ చేసిన మా కార్యకర్తలందరూ కూడా ఆ కుటుంబాలకు 2 లక్షల రూపాయల ఇన్సూరెన్స్ చెక్ ఇవాల గౌరవ మంత్రి గారు కేటీఆర్ గారు గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు అధ్యక్షులు ఉన్న వర్కింగ్ ప్రెసిడెంట్ గారు ఆ చెక్స్ అందజేయడం జరిగింది. అది ఈరోజు హుస్నాబాద్ ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్ లోపల ఆ కుటుంబాలను పిలుచుకొని వాళ్ళతోని మాట్లాడి మా జెడ్పీటీసీలు ఎంపీపీలు అదేవిధంగా జెడ్పీ చైర్మన్ గారు డాక్టర్ సుధీర్ కుమార్ గారు అందరం కూడా మరి వారు నిజం కూడా మరి అనుకోకుండా మధ్యలో చనిపోయినందుకు మరి కాలం చేసినందుకు చాలా చింతిస్తూ ఆ కుటుంబాలకు గౌరవ ముఖ్యమంత్రి గారు సహాయం చేయాలని చెప్పి కూడా కోరితే వెంటనే మేము పంపించిన ప్రపోజల్స్ అన్నీ కూడా తీసుకొని ఇన్సూరెన్స్ కంపెనీకి పంపించడం జరిగింది. ఇన్సూరెన్స్ కంపెనీ నుంచి మరి ప్రతి ఒక్క కార్యకర్త ఇన్సూరెన్స్ చేయబడ్డాడు కాబట్టి వారి కుటుంబానికి వాళ్ళ 2 లక్షల రూపాయలు ఇన్సూరెన్స్ ఇవ్వడం జరిగింది. దానికి అన్ని రకాల సహాయ సహకారం మా నాయకులు కార్యకర్తలు అందరూ కూడా ఇవ్వాలనుకుంటూ జెడ్పీటీసీలు ఎంపీటీసీలు టీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు కార్యకర్తలు అందరూ కూడా ఆ కుటుంబం వెంబడి మేము ఉన్నాము అని చెప్పి మొదటికి కూడా చెప్పడం జరిగింది. వారు ఆపద ఉన్నప్పటికీ ఇప్పుడు కూడా సహకరించుకుంటూ వెళ్తున్నాం, ఇక ముందు కూడా తప్పకుండా సహకరిస్తామని చెప్పి అదేవిధంగా ఈ విషయం మేము గౌరవ ముఖ్యమంత్రి గారి దృష్టికి గౌరవ మంత్రి గారు కేటీఆర్ గారి దృష్టికి వర్కింగ్ ప్రెసిడెంట్ గారి దృష్టికి అధ్యక్షుల దృష్టికి తీసుకపోగానే వెంటనే వాళ్ళ ఇన్సూరెన్స్ పేపర్స్ అన్ని కూడా పంపించామని చెప్పడం జరిగింది. దాని ప్రకారంగా పంపించగానే వీళ్ళందరూ కూడా